లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది. గుండమ్మ కథలో ఎన్టీ రామారావు పిండి రుబ్బి సావిత్రిని పెళ్లి చేస్తున్నాడు, కానీ శివానందం ఈ అన్నపూర్ణని పెళ్లి చేసుకుని ఇలా పిండి రుబ్బుతున్నాడు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. పూర్ణ, మీ నాన్నగారి శాలి ఇంట్లో లేదా? ఎంతైనా పిల్లనిచ్చిన మామగారు, కాస్త గౌరవం ఇవ్వచ్చుగా? ఇవ్వచ్చు, కానీ మీ నాన్న నాకు బావా ప్లస్ మామ, ఆయన విషయంలో మాత్రం ఈ భాషే వాడాలి. పిల్లనిచ్చాడు, పీస్ ఆఫ్ మైండ్ లాగేసుకున్నాడు. పూర్ణ పూర్ణ, మనకు పెళ్ళే 5 ఏళ్ళయింది, కానీ ఏం లాభం? ఓపెన్ కాని సినిమా హాల్లా ఒకళ్ళనొకళ్ళు మొహాలు మొహాలు చూసుకుని మురిసిపోవడమే గాని. ఓ ముద్ద, ఓ ముచ్చట చాలండి, పగడిపూడ సరసాలు మీరు. ఏం చేస్తాను చెప్పు, తప్పదు. కొంతమంది ఆకలేసినప్పుడు తింటారు, కొంతమంది దొరికినప్పుడే తింటారు. పూర్ణ పూర్ణ, మీ నాన్న వచ్చినట్టున్నాడు. మా నాన్న కదండి, ఎవడో ముస్తాడు. మీ నాన్న కూడా అదే బాబు. ఎవడ్రా వీడు, నా పెళ్ళాన్ని పేరెట్టి పిలుస్తున్నాడు? ఐ టిఫిన్ దొరికింది తల్లి, కాస్త కాఫీ గాని టీ గాని ఇప్పి తల్లి, పుణ్యం ఉంటది. నా పెళ్ళాన్ని పేరు పెట్టి పిలుస్తావురా? అడుకునే వాళ్ళందరికీ అన్నపూర్ణమే దేవత, ఎవరినైనా అట్టగే పిలుస్తాం. పేరన్నా మార్చుకో, పెళ్ళానైనా మార్చుకో. అమ్మ వెధవా, నీకు ఎన్ని గుండెలరా నిన్ను. అదే ఏం తెచ్చిపోతున్నా, యూనియన్ ఆఫీస్ ఫోన్ చేయమంటావా? మీకు కూడా యూనియన్? అవును, ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ళ సంఘం. ఏంట్రా గొడవ? అవును, ఏ కొత్త ముస్తాడు ఆవిడ, మన యూనియన్ లో కొత్తగా చేరాడా? నన్ను ముస్తాడంటావా? నేనెవరో తెలుసా? ఆ ఎవరు? సంజయసరావు అల్లుణ్ణి. బాబోయ్, ఈ సంజయసరావు ఇల్లా లేకపోతే నీ ఇల్లా? ఏంటి మార్క్ పెట్టావు, నైట్కి దొంగతానానికి వస్తా? చిచ్చి, మార్క్ పెడితే మా ముస్తాడు మీ ఇంటిని బ్యాన్ చేసినట్టు గుర్తు. పాలవాడు ఈ రోజు పాలు పోయినని మానేస్తే నాన్న పాలు తెస్తానంటూ వెళ్ళాడ్రా, రాగానే ఇస్తా. ఈలోపు మొహం కడుక్కో బావా. పాలవాడు పాలుపోయిన ఎందుకని ఉంటాడు? వెరీ సింపుల్. ఏంటో, పోసిన పాలకు పైకం పడక పారిపోయి ఉంటాడు. మీ నాన్న పాల కోసం రోడ్డు మీదకి వెళ్ళాడు అంటే ఏ గేదెకో మూడిందంతే. నీ వల్ల కాకపోతే నాకు వదిలేవయ్యా, వానరు వచ్చేలోపు నేను ట్రై చేస్తా. దీని వానరు నేనేనయ్యా బాబు, 10 రోజుల నుంచి ఇదే వరుస. గడ్డి తినడం మానేసి పోస్టర్లు తిని పాలు ఇవ్వడం మానేసింది. ఏంటేంటేంటి, గడ్డికి బదులు సినిమా పోస్టర్లు తింటుందా? షూటింగ్ కి గేదె కావాలంటే 10 రోజులు పంపించా, అక్కడ సినిమా పోస్టర్లు తింటే అలవాటైంది. అదే సంగతి నాకు అర్థమైపోయింది. ఇది సివిల్ గేదె కాదు, సినిమా గేదె. అంటే ఏంటి, ఇది సినిమా వాతావరణంలోనే పాలిస్తుందన్నమాట. నేను ట్రై చేస్తాను. నాకు సైలెన్స్ స్టార్ట్, సౌండ్ స్టార్ట్, కెమెరా క్లాపింగ్ 22x4 టేక్ 1 యాక్షన్. పాలని వీడియో తిట్టేస్తున్నట్టున్నాడే. ఏమయ్యా, నీకింత సాయం చేశాను కదా, షాట్ పూర్తి కాకుండానే కట్ అంటావేంటి? 5 నిమిషాలు అంటే నీ సమయం పోతా? ట్రై చేయి. అంతే మరి, తెలివి ఒకటి సొమ్ము కాదు బాబు. ఇలాంటికి నో షూటింగ్, ఇంకా అది పాలేవదు. ఇంటికి వెళ్ళి నోట్టే వేసి కూర్చో, వస్తా. బాబు రాజు. ఓ, మీరే నర్సయ్య గారు, రండి రండి. అద్దె డబ్బుల కోసమా? ఇవాళే కదండి 1st తారీఖు, ఇంత పొద్దున్నే వచ్చేసి. ఆపవయ్యా, నేను వచ్చింది అద్దె గురించి కాదు. మరి నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఏంటో చెప్పండి. ఇదిగో, దీంట్లోంచి పేస్ట్ తీసి దీని మీద వెయ్యాలి. ఇది మందైనా ఎక్కడైనా కొట్టేశారా? భలేవాడివయ్యా, మా ఇంట్లోదే. ఆ పని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇంటి ఓనర్ అయిపోయాడు, లేకపోతే ఏ టూ జెడ్ సర్వీసింగ్ చేసేది నువ్వేనా? ఎస్, నేనే. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏ పనైనా చేస్తావా?
నా పేరు బయటికి రాకూడదు. మర్డర్లు మానభంగాలు లాంటి చట్ట వ్యతిరేక పనులు కాదు కదా? చట్ట వ్యతిరేకం కాదయ్యా, నా సొంత గొడవ. ఓ మనిషిని ఎడా పెడా చెడా మెడా ఆపకుండా పావు గంట సేపు తిట్టాలి. తిట్టాలా? చాలా ఈజీ. ఓకేనా? ఎంత అవుద్ది? 500. 500? సరే కాని ఏం చేస్తాం, ఇదిగో 500. నువ్వు తిట్టాల్సిన శాలరీ అడ్రస్ ఇదిగో. చూడు, కాస్త గట్టిగా ఘాటుగా తిట్టాలి. మహమాట పడకే. చూస్తారుగా. అవును, నేనే. నువ్వెవరు? మీ వారి పేరు వీర వెంకట బుల్లిరామయ్య, అవునా? అలా చెప్పుకుంటాడు, నమ్మద్దు. ఒట్టి బుల్లిరామయ్య మాత్రమే. ఇంతకేం పని? ఏం పని అంటే గడియారం చూస్తా? పనే ఉంటే నీ పిండాకుడు పాపిస్తుదాన, సిగ్గులేందాన. ఆడజాతికి అవమానం, మానవ జాతికే కళంకం. నిన్ను కన్నవాడు నరకన పడిపోతారే, నిన్ను కట్టుకున్నవాడు చెట్టుకో పుట్టుకో అతుక్కుపోతాడే. నిన్ను చూస్తే పాపాన పడిపోతారు. రాక్షసి, రక్కసి, పిశాచి, పింజారి, దిక్కుమాలిన చావుచేస్తావు, పురుగులు పట్టిపోతావు, వామలకు పోతావే. ఓం అశాంతి అశాంతి. అమ్మా నన్ను క్షమించండి, నేను నిమిత్త మాత్రుణ్ణి, నా డ్యూటీ నేను చేశాను. ఆగండి ఆగండి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు మీ వారు. అరుగో అక్కడ ఉన్నారు, వస్తా. అబ్బా అయ్యా, తమరేమి అనుకోరంటే ఒక్క మాట, అమ్మాయి గుణగణాలు విద్యాబుద్ధులు అందచందాలు చూడాలి గాని బిస్కెట్లు పెట్టారా, పెసరెట్లు పెట్టారా, మొక్కజొన్న కంకి పెట్టారని చూస్తే ఎలా అండి? మా మావయ్యకి తిండి ముఖ్యం, తట్టిమా విషయాలు తర్వాత. మా అల్లుడికి ప్రధాంతం తలదొరచడం ముఖ్యం, తల పగిలినా పర్వాలా. అయినా పెళ్లి చూపులకే కుర్తుపడ్డ వాళ్ళు రేపు కట్నం మాత్రం బాగా ఇస్తారని నమ్మకం ఏటయా? సరే అది వదిలేయండి. మార్కెట్ సెంటర్ లో దుర్గాభవన్ కాఫీ హోటల్ చూశారు? వారమ్మాయి బంగారు బొమ్మండి. సంగీతం, సాహిత్యం, ఆట పాట ఒకటేమిటి, సాక్షాత్తు సరస్వతిదేవింటే నమ్మండి. చావుగా, మనకు సరస్వతి ఎందుకయ్యా? లక్ష్మి కావాలి గాని. పిల్ల నాకు నచ్చింది. రెండో మ్యారేజ్ ట్రై చేస్తావా? వాళ్ళు రాలిపోతాయి. ఇది తీసుకెళ్ళి అమ్మాయికి. మీరిద్దరు మాట్లాడుతుండండి, కాఫీ పట్టుకొస్తా. బాబు నాకు షుగర్ లేకుండా. తల్లే మంత్రి గారు, ఇవాళ సాయంకాలం మేము పెళ్లి చూపులకు రావడం ఖాయమయ్యా. హోటల్ ప్రొపరేటర్ అంటున్నావు, ఏర్పాట్లు ఎంత ఘనంగా చేయిస్తావో ఏమో. మీరు వేరే చెప్పాలండి. నేను అసలు పెళ్లి చేసుకోను. మరి ఏం చేసుకుంటావు బాబు? ఇంట్లో కూర్చొని గడ్డం చేసుకుంటాడు. మీరు వెళ్ళండి, సాయంకాలం వస్తున్నాం. చెప్తాం. రానా, పెళ్లి చూపులు అంటూ రెండు రోజులకి ఒకసారి ఇంటింటికి వెళ్ళి మెక్కడ నాకు ఇష్టం లేదు. మంచి పెళ్లి దొరికినప్పుడు చేసుకుంటాను. నారమో ఏవో, నచ్చిన పిల్ల దొరికినప్పుడే చేసుకుంటాట. చూడన్నా, పిల్లలు దొరకరు, మనమే వెతుక్కోవాలి. అయినా ఇప్పుడు నష్టమేట్రా, పెళ్లి చూద్దాం, ఖచ్చితంగా పెళ్లి. లేకపోతే ఓ ఫోటో భోజనం ఫ్రీ. సంతోషమే. అబ్బా ఈ బూట్ నీదనుకుంటారా? కరుస్తుంది. బాగుదే. వెళ్ళు. ఏమిటయ్యా ఇంకా రాలేదు? వాళ్ళకి సరిగ్గా అడ్రస్ చెప్పావా లేదా? మీరేం కంగారు పడకండి, తప్పకుండా వచ్చేస్తారు. సన్యాసరావు గారికి అనేక వ్యాపకాలు. బహుశా కారు రావడం ఆలస్యం అవుతుంది. దసరే మున్సిపాలిటీ బండి, ఆ ఏదో గొప్ప దొట్టుని చూస్తే కానీ ఆగి సావదు. ఇగో అల్లుడు, సాంప్రదాయాలు ఆచారాలు అంటే ఎంత మక్కువ ఇప్పుడు అర్థమైంది. సన్యాసరావు గారు కూడా తమ పెళ్లి చూపులకి ఇలాగే ఎద్దులు బండిలో వెళ్లారట. అంచేత వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులు కూడా అలాగే వెళ్ళాలని ఇలా వచ్చారు. సెంటిమెంట్. రండి రండి, తెచ్చేయండి. మరి బండి? అది బండి, ఆర్టీసీ బస్సు అనుకోట్ల వాళ్ళు. అవతల టిఫిన్లు చల్లారిపోతున్నాయి. పద పెదవా, పదండ్రా, పదమ్మా, పద. పెళ్లి కొడుకు హీరోలా ఉన్నాడే. అయ్యా పిల్లల్ని పిలిపించమంటారా? పిల్ల వస్తుంది లేవయ్యా, ముందు తినటానికి వేడి వేడిగా ఏమున్నాయో పిలిపించు. అయ్యా టుడే స్పెషల్ లడ్డు, ఇకపోతే ఇడ్లీ వడ, ఉప్మా స్పెషల్ దోశ. ఎందుకు ఆలస్యం? దోశ ఆ
చూడండి, దీనికి కాబోయే మావగారు వాళ్ళు ఎంత అసహ్యంగా తింటున్నారు, చూస్తుంటేనే డోకొస్తోంది. సంజయరావు గారు, ఆ అమ్మాయిని చూశారు? చూడట్లేవయ్యా, ముందు తినే పదార్థాల గురించి ఆలోచించు. ఈ వేద ఉట్టి పచ్చడి తిని ఇడ్లీ వదిలేశారు, పచ్చడి పంపించమన్నాం. మామయ్య మామయ్య, గోరుముద్ది పెట్టాల. ఈ పొటక అయిపోయిందిరా. వస్తామండి, రెండు రోజులు కబురు చేస్తా. మామయ్య మనం ఇంకా పిల్లని చూడలా. నార్మీరా, కళ్ళు ఆర్పడి వెదవా, పిల్లని చూడటం ఎందుకురా? ఇంటిని చూడలా, ఇంటి ఓనర్ చూడలా, కమ్మటి భోజనం రుచి చూడలా, అన్నం అంతా పట్టు చూడక్కర్లా, ఒక ఇడ్లీ పట్టుకుంటే తెలిసిపోట్లా, పిల్ల పోయిషన్ ఏంటో. పద పదమయ్య, వస్తామండి. పదండి ఉంటెత్తు బండి మీద రాగానే అర్థమైంది మీరు ఎలాటోళ్ళు. ఇదిగో చూడు, రెండు రోజుల లోపు మీ నాన్న పిల్ల నచ్చిందని కబురెట్టాడా? సరే సరే, లేదా ఉప్మాలో విషం కలిపి బలవంతంగా అయినా నీ జాత తినిపించకపోతే నా పేరు భీమారావు కాదు, గుర్తుంచుకో. ఏమిటి ఆ కేకలు? మూడు రోజుల క్యాంప్ కి ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టు ఏమిటి హడావిడి? వెళ్తున్నది టెన్నిస్ టోర్నమెంట్ కి, కాస్త గ్లామర్ గా ఉండాలిగా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ బిందు. నే రెడీ, బయలుదేరదాం. నువ్వెక్కడికి? కాబోయే భార్య కదా, దగ్గరుండి చూసుకుంటాడు. ఎరా వీరు, దీనికి మొగుడా? అంటే తమరు? కాబోయే బావగారు. అంటే నీ మొగుడు కాదు మావయ్య? ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఏ నూతిలోనో గోతులోనో పడి చావడం మేలు. మీ మొహాలకి పెళ్ళి ఒకటి. పదబిందు ఏంట్రా చిట్టి అలా మాట్లాడుతున్నారు? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే, అర్థాలు వేరులే. అర్థమైందా? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ మారిపోతారా? మారిపోతే నేను వదులుతాననుకున్నా. ఏంటండి, ఏమైంది? ఏమైందా? హోటల్కి వచ్చి టిఫిన్ తిన్నాడు, పరుసు పోయింది, డబ్బులే ఉన్నాడు. వెళ్లి పిండి రూపాయలు అంటే సరే అని వెనక నుంచి ప్లేట్ పట్టుకు పారిపోతున్నాడు. వేదవా అలాగా తీసుకెళ్లి పోలీసు కప్ప చెప్పండి. పోలీసులు దాకా ఎందుకు? వీడికి నేను సరిపోను. ప్లేట్లు